కొత్తగా బయటపడిన కరోనా మ్యూటెంట్ పేరు చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎక్స్ఈ గా పిలిచే ఈ కరోనా మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది. కోవిడ్ 19 ఎక్స్ఈ కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ లో ఉపరకమైన BA2 స్టెల్త్ కరోనాను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావించారు. అయితే స్టెల్త్ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10% ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉందట. ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపరకం BA2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికంగా ఈ రకానివే ఉంటున్నాయి. కానీ ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వర్షన్, ఒమిక్రాన్ BA1 BA2 కలగలిసిన రూపం. కాగా ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరిలో బ్రిటన్లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్వల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితి అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.